ఝాన్సీ రాణి జీవిత కథతో కంగనా రనౌత్ కథానాయికగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన మణికర్ణిక చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. అయినా కానీ ఎన్టీఆర్ బయోపిక్ తీయడం కోసం క్రిష్ హైదరాబాద్ కు వచ్చేశాడు. ప్యాచ్ వర్క్ తో పాటు ఇంకా కాస్త బ్యాలెన్స్ వర్క్ ఉంటే దానిని కంగనా రనౌత్ తీసేసుకుంటోంది. ఇది సైలెంట్ గా చేసేసి ఉండొచ్చు, కానీ ఈ విషయాన్ని మీడియాకి లీక్ చేసేసింది. నిజానికి ఈ చిత్రానికి క్రిష్ ఫస్ట్ చాయిస్ డైరెక్టర్ కాదు, వేరే దర్శకుడితో పేచీ పెట్టుకుని చివరి నిమిషంలో క్రిష్ ని తీసుకుంది. క్రిష్ రబ్బర్ స్టాంప్ మాత్రమేనని, కంగనానే సినిమా తీసేసుకుంటోందని రూమర్లు కూడా వినిపించాయి. అయితే క్రిష్ అవేమీ పట్టించుకోలేదు. చాలా మంది ఇలాంటి రూమర్స్ సహజమేనని ఎక్కువగా కేర్ చేయలేదు కూడా. అయితే ఇప్పుడు ఈ న్యూస్ లీకేజ్ తో క్లియర్ గా ఈ సినిమా దర్శకత్వంపై తన ముద్ర ఉందనేది చాటుకోవడానికి కంగనా ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమైంది. అంతేకాకుండా ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ గ్రాఫిక్స్ వర్క్ ను కూడా క్రిష్ పట్టించుకోవడం లేదు, అదంతా కంగనానే చూసుకుంటోంది. పైగా తను ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ చేశానంటూ మీడియాకి ఎక్స్ట్రా డోస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా అందించింది. కంగనా తీరు తెలిసిన వారు ఈ చిత్రం విడుదల నాటికి ఆమె ఇంకెన్ని విధాలుగా ఈ చిత్రం తనదేనని చాటుకోవడానికి ట్రై చేస్తుందోనని అంటున్నారు.